Hi friends, welcome to Eesha Live Kitchen. Aithe ee roju manam modati sari Eesha Live Kitchen lo aratikaya pubbu kura cheyabothunnam friends. So aratikaya pubbu anangane adu ento ela untundo etla avutundo ani meerem confuse kavaddu. Kaapothe deeniki oka pedda process untadi. Entante cleaning process. Ivi teeseyali ivi. Ivi tempukovali ila. ఇది ఏంది ఇంతకు? ఇది అరటి పువ్వు. ఓకే, అరటి గెల తర్వాత. అరటి గెల తర్వాత ఇది వస్తుంది. అదే పువ్వు ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత ఇది అరటి గెలలు వస్తాయి. లాస్ట్కు అంత గెల రాకుండా ఈ పువ్వు వస్తుంది. ఈ పువ్వు దేనికి మంచిదంటే కిడ్నీలో స్టోన్స్ ఉంటే కరిగిపోతాయి ఈ కూర వండుకొని తింటే. ఇది దొంగ, ఇది పోలీస్. ఇవి తీసేయాలి. దొంగ పోలీసులను తీసేయాలి. తీసేయాలి, తీసేసి వండుకోవాలి. ఇగో ఇది ఇది తీయాలి, ఇది తీసేయాలి. మరి ఇవి ఉన్నాయి కదా ఇంకా? ఇది లేదు, ఇది ఇది తినొచ్చు. అంటే సేమ్ ఉన్నాయి కదా? మరి సేమ్ లేదు. ఇగో ఇది వేరేగానే ఉంది చూడు. ఇగో ఇది గట్టిగా ఉంటుంది. ఇగో అదొక్కటి తీసేయాలి, మిగతా తినొచ్చు. అన్ని తినొచ్చు. ఇగో ఈ పక్కన ఇది ఒకటి ఉంటుంది. ఇగో అవి తీసేసి పక్కన పెట్టుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్ వండేయడమేనా? అది ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి కూడా ఇంకా వెళ్తాయా? ఇది కొంచెం హార్డ్ ఉంది. ఇది పనికిరా, అంటే ఇది ఉడకదు అన్నమాట. సో అరటి పువ్వు జిగురుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి చేతులకి, అండ్ నైఫ్కి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయండి. సో ఈ కట్టింగ్ ప్యాడ్కి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయండి, ఎందుకంటే తర్వాత మళ్ళీ వేరే కూరగాయలు పూసుకోవాలి కదా, అందుకని చెప్పి దీనికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మన హ్యాండ్స్ రెడీగా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇది మన అరటి పువ్వు. దీన్ని మీకు ఆల్రెడీ ఎలా బయటికి తీయాలో చూపించాను కదా. సో దీన్ని ఇప్పుడు కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనము సన్నగా తరుక్కుంటాము. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. సో అరటి పువ్వును శుభ్రం చేయడానికి సో ముందుగా ఒక కప్పు పెరుగుని తీసుకోండి ఫ్రెండ్స్. పెరుగు పుల్లగా ఉన్నా తీయగా ఉన్నా పర్వాలేదు. రెండు కప్పుల వాటరు, ఒక చెంచాడు పసుపు, ఒక చెంచాడు ఉప్పు వేసి దీన్ని బాగా గిల కొట్టండి. కావాలంటే ఇంకొక కప్పు వాటర్ కూడా పోసుకోండి, ఎందుకంటే మనకు కావాల్సింది మజ్జిగ. ఇప్పుడు మజ్జిగ తయారైంది. సో దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉన్నాయి చూసారా, అవి ఇందులో వేయాలన్నమాట. వేసి బాగా దీంట్లో ఇలా కలపాలి. ఇంత ప్రాసెస్ ఉంది, మరి కూర ఎలా ఉంటుందో అని మీరు ఆలోచిస్తున్నారు, కానీ చాలా బాగుంటుందండి. అసలు మీరు ఒకసారి తిన్నారంటే ఇంకా ఎక్కడ అరటి పువ్వు కనిపించినా మీరు వదలరు ఇంకా. ఇది ఆరోగ్యానికి చాలా మంచి ఫుడ్ అన్నమాట. సో ఇలా ఈ మజ్జిగలో నానబెట్టేసి సో ఇలా ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ అరటి చెట్టులో జిడ్డుతనం అనేది ఉంటుంది అరటికి. ఆ అరటి జిడ్డు పోవాలి అని అంటే దాన్ని ఇలా ఈ ప్రాసెస్ ప్రకారం దాన్ని తీసేసేయాలన్నమాట. సో దీన్ని ఒక 15 నిమిషాలు అలా పక్కన పెడదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ 15 నిమిషాలు అయింది, ఇప్పుడు మనం దీన్ని మొత్తి చూద్దాం. చూడండి ఎలా బాగా దీంట్లో నానిపోయిందో. సో ఇలాంటి జల్లెడ తీసుకొని దీన్ని ముందుగా జల్లించుకోండి. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ మజ్జిగని మీరు కిచెన్ వేస్ట్లో కలపవచ్చు, మొక్కలకి పిచికారీ చేయొచ్చు ఈ మజ్జిగని. సో ఇప్పుడు దీన్ని బాగా మనం మంచి శుభ్రమైన నీటిలో దీన్ని శుభ్రం చేసుకోండి. సో ఇక్కడ మనకి నల్ల నల్ల కనిపిస్తుంది కదా, ఇది నలుపు కాదండి, ఇది ఎరుపు. ఆల్రెడీ పువ్వులోనే ఎరుపుతనం ఉందన్నమాట. సో ఇది బాగా శుభ్రం అవుతుంది.
సో ఇప్పుడు ఈ శుభ్రం చేసుకున్న అరటికాయ పువ్వుని వండుకోవడానికి రెడీ చేసుకున్నాం. దీన్ని శుభ్రపరచుకొని వండుకోవడానికి రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అరటికాయ పువ్వు కూరకి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరుగుకున్న అరటికాయ పువ్వు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చి కొబ్బరి, టమాటోలు. సో ఇప్పుడు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. సో ముందుగా అల్లం వెల్లుల్లి బాగా దంచుకోండి. ఓకే, పక్క పెట్టుకోండి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకోండి. ప్యాన్ పెట్టుకోండి. బాండి వేడెక్కింది, ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్ సరిపడా. సో ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకుందాం. సో జీలకర్ర ఆవాలు కొద్దిగా వేగగానే ఉల్లిపాయలు వేసుకుంటాం. తగ్గించుకోండి స్టవ్. సో ఇప్పుడు ఈ సమయంలో పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. సో పచ్చిమిరపకాయలు కొంచెం వేగంగానే తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి మరియు కొత్తిమీర పేస్ట్ వేసేసేయండి. సో ఈ సమయంలో కరివేపాకు రెమ్మలు వేయండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా పసుపు వేయండి. కొద్దిగా వేగంగానే టొమాటోస్ వేయండి ఫ్రెండ్స్. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. సో దీన్ని బాగా కలియరిపాలి. మొత్తం ఉప్పు, మన పేస్ట్ ఇవన్నీ కలిసిపోయి, టొమాటోస్ ఇవన్నీ కలిసిపోవాలన్నమాట. ఇప్పుడు మనకు కూరకు గ్రేవీ అనేది ఉంటుంది, చూసారా, అదే ఈ గ్రేవీ. సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయండి ఫ్రెండ్స్. ఈలోపు కొబ్బరి పేస్ట్ తయారు చేసుకుందాం. పచ్చి కొబ్బరి పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. సో చూసారు కదా, ఇప్పుడు టమాటోలు బాగా మగ్గినాయి. కూరకి సరిపడా కారం పొడి వేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ పేస్ట్ని బాగా కలపండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అరటికాయ పువ్వుని ఈ పేస్ట్లో వేసేయండి. సో బాగా కలియదిప్పండి. మూత పెట్టి స్టవ్ మీడియంలో పెట్టండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో మధ్య మధ్యలో ఇలా కలుపు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కూర మొత్తం ఉడికినట్టే, కూర రెడీ అయినట్టే. ఈ సమయంలో ఇదిగోండి, ఇది తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ వేయాలి. వేసి ఇంకాసేపు మూత పెట్టి పెట్టండి. స్టవ్ మీడియంలోనే పెట్టండి. సో ఈ సమయంలో కొత్తిమీర వేసి ఒక్కసారి ఇలా కలిపేసి
స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. సో చూసారు కదా, గుమగుమలాడే అరటి పువ్వు కూర రెడీ అయిపోయింది. సో కర్రీని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అరటికాయ పువ్వు కర్రీ వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది కదా మజా. చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా నేను ఎలా వండానో అలా వండి మీరు ఈ కూరని బాగా ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరో మంచి వీడియోతో మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.